జాన్సన్ విక్టర్. పేరులోనే ఉంది విజయం, ముఖంలోనే ఉంది చిరునవ్వు. జాన్ విక్టర్ రాజ్యశ్రీదేవి దంపతులకు 5వ సంతానమైనప్పటికీ దేవునికి మాత్రం మొదటి వరుసలో ఉన్నవాడే. జయశాలి గారి ఆత్మల వేటలో పట్టుబడ్డ జాన్సన్ విక్టర్ గారు రాత్రికి రాత్రే ధనవంతుడుగా మారవచ్చునేమో కాని దైవ సేవకుడిగా మాత్రం కాలేడు అని బైబిల్ చెప్పిన పచ్చి నిజం దివారాత్రములు ధ్యానించాలి, దేవుడివ్వాలి. జయశాలి గారి శిక్షణలో రాటుదేలి కత్తికన్నా పదునైన ప్రసంగాలతో తనకంటూ ప్రత్యేకతను సంతరించుకుని అబ్బురపరిచాడు. పసలేని పదాలతో, వినలేని రాగాలతో, అర్థంలేని భావాలతో చప్పగా సాగిపోతోన్న క్రైస్తవ సంగీత ప్రపంచానికి సుందరమైన శబ్దాలతో, వినసొంపు రాగాలతో, వినూత్న పదసహిత భావాలతో, సుందర శబ్దలేఖనమాలతో ప్రారంభించి నేను దేవునికే పుట్టాను అనే పాటల ఆల్బం వరకు సుమారు 170 గీతాలను తానే రచించి, స్వరపరచి, ఆలపించి, సంగీతాన్ని సమకూర్చి సంగీత సింహ అనే బిరుదును గడించి ఔరా అనిపించాడు. దీని వెనకాల తన అపారమైన కృషి, పట్టుదల ఉందని మాత్రం మరచిపోకండి. యవ్వన కాలంలోనే క్రీస్తు కాడిని తన భుజాలపై వేసుకుని నాగటిపై చెయ్యి వేసినవాడు వెనుక తట్టు చూడకూడదు అని నమ్మి దేవుడు అప్పగించిన పనిని పూర్తి చేసిన నిస్వార్థ సేవకుడు, నిర్విరామ క్రీస్తు శ్రామికుడు, బైబిల్ ముందు నిరంతర విద్యార్థి, 10 గంటల ప్రసంగాన్నైనా 10 నిమిషాల పాటలో కూర్చగల సమర్థుడు, 10 నిమిషాల పాటను కూర్చి 10 గంటల ప్రసంగము చేయగల నేర్పరు, బైబిల్లోని 66 పుస్తకాల పేర్లను 6 నిమిషాల పాటగా మలచిన సంగీత మాంత్రికుడు, ఎటువంటి సంక్లిష్ట ప్రశ్నలకైనా సరళమైన విధానంలో సమాధానం చెప్పడంలో తనకు తానే సాటి, కష్టం అనే పదానికి తానే ఒక నిర్వచనం, రాత్రిని కూడా పగలుగా భావించిన ఏకైక దార్శనికుడు. ఇక ఆయన రచించిన పాటల గీతిక వైపు ఒక్కసారి తొంగి చూస్తే రాసిన ప్రతి గీతం దేవుని కీర్తించుటకు ప్రతిరూపం, ఆయన ప్రయోగించిన ప్రతి పదం పాపిని మార్చగలిగే దివ్యౌషధం. దేవుడెవరు అని సమాజం సందేహిస్తున్న వేళ ఇదిగో దేవుడంటూ అనంత విశ్వాన్ని కలిగించి దానిని నడిపిస్తున్న మహాచక్రవర్తి దేవుడని, శక్తికి మూలం ఆయనే అని దేవుడిని తండ్రిగా పరిచయం చేసి నిరూపించాడు. దేవుడెవరని సందేహం వలదు. 60 ఏళ్ల జీవితమే శాశ్వతమని, మరణం తరువాత మరో జీవితం లేదని, తినుచు త్రాగుచు వ్యర్థముగా బ్రతుకుచున్న మానవాళికి గొంగలి పురుగు సీతాకొక చిలుకగా మారుతుందని, నేలలో నాటిన విత్తనం మహావృక్షంగా మారుతుందని చూపిస్తూ, బ్రతికి చస్తావా చచ్చి బతుకుతావా అని ప్రశ్నిస్తూ ప్రపంచాన్ని ఆలోచింపచేశాడు. ఇదే బ్రతుకు అనుకొని భ్రమపడుచున్నావా? విప్లవం వర్ధిల్లాలి, విప్లవం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేస్తూ, విప్లవం అనే పదానికి అర్థం తెలియక సాటి మనిషిని హతమారుస్తూ మారణ హోమాన్ని సృష్టిస్తున్న వేళ విప్లవానికి సరికొత్త అర్థాన్ని ఆవిష్కరించి మొదటి శతాబ్దంలో క్రీస్తుయేసు ప్రారంభించిన ప్రేమ అనే విప్లవం మనిషిలో దాగున్న దైవత్వాన్ని తట్టిలేపిందని చరిత్రకారులు సైతం ఉలిక్కి పడేలా చేశాడు. ఇది ప్రారంభ క్రైస్తవ ప్రభంజనం, ఇది మొదటి శతాబ్దపు విప్లవం. ఇది ప్రారంభ క్రైస్తవ ప్రభంజనం, ఇది మొదటి శతాబ్దపు విప్లవం. ప్రపంచ దేశాలు తమ ఆధిపత్యం కోసం ఒకవైపు బాంబు దాడులతో, అణుబాంబులతో విరుచుకుపడుతుంటే, మరొకవైపు మతం పేరుతో మారణ హోమాన్ని సృష్టిస్తూ లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతుంటే, దోపిడీ విధానాలతో, తప్పుడు సిద్ధాంతాలతో ఎదుటివారిని మోసం చేస్తూ కులమతాల పేర్లతో కొట్టుకు చస్తున్నప్పుడు క్రీస్తు ప్రేమను చూపించి ఆ ప్రేమ కత్తికన్నా పదునైనది అని, ఆయుధం కన్నా గొప్పదని పసితనం నుండే ప్రభుయేసుని మాటలు పరిచయం చేసినప్పుడే మనిషిలోని మృగత్వం చచ్చిపోతుందని, అప్పుడే సమాజం సన్మార్గంలో పయనిస్తుందని బలంగా విశ్వసించి కోరినవాడు. మానవ బాంబులతో, కారు బాంబులతో,
మనిషిని చంపి దేవుని సేవని చెప్పే కాలం వచ్చింది మనిషిని చంపి దేవుని సేవని చెప్పే కాలం వచ్చింది చెప్పాడు ముందే యేసు జరుగుతున్నాయి మీ మధ్య నేడు ఆరాధన అనే పదాన్ని నాలుగు గోడల మధ్యకు పరిమితం చేసి ఆదివారం మాత్రమే దేవుడిని ఆరాధిస్తూ సువార్తను బంధించి సోమరులుగా మారిపోయిన నామకార్థ క్రైస్తవ భక్తులకు పెదవులతో ఘనపరిస్తే సరిపోదని కేవలం మోకరించి ప్రార్థన చేస్తే పాపి మారడని సర్వలోకానికి వెళ్ళి సత్య సువార్తను ప్రకటిస్తేనే పాపి రక్షింపబడతాడని నీ దేహాన్ని దేవుని సేవకు సజీవముగా సమర్పించాలని పనిచేయుటే ఆరాధనంటూ దేవుని మనసులోని ఆవేదనను తెలిపినవాడు స్తుతి చేయుట కాదు ఆరాధన దేవుని పని చేయుటయే ఆరాధన గమనించు దేవుని మనసులో ఆవేదన వినిపించు ఈ సువార్తను ప్రతివేదన వర్కిస్ వర్షిప్ దేవునితో ఫెలోషిప్ ప్రతి మనిషి జీవితంలో మరణం ఏదో ఒక రోజు వచ్చి పలకరిస్తుంది అంతేకాదు ఉన్నపాటున కొనిపోతుంది కూడా మరణానికి ఎవ్వరూ అతీతులు కారు పక్షపాతం అసలే లేదు వయసుతో సంబంధం లేనేలేదు పేద ధనిక కులము మతము ప్రాంతీయత్వము దానికి తెలియవు అయితే నిరంతరం దేవుని సేవలో ఉన్నవారికి మరణం పరలోకానికి తీసుకుని వెళ్లే అద్భుత వాహనంగా పనిచేస్తుంది ఈ లోకమే శాశ్వతమనుకుని పాపపు సంఖ్యళ్లతో బంధింపబడిన వారిని అదే మరణం నిత్య నాశనానికి ఒక్క క్షణంలో తీసుకుని పోతుందని పాట ద్వారా నేర్పించారు మరణమే మనిషి కోసం ఎదురు చూస్తుందిలే ఆ దేవుడే రాశాడు ఆహ్వానమే నీకులే డాక్టర్ జాన్సన్ విక్టర్ గారు రచించిన పాటల గురించి చెప్పుకుంటూ పోతే ప్రతి పాట ఒక ఆణిముత్యం చెప్పడానికి సమయం చాలదు వర్ణించుటకు పదాలు సరిపోవు మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకొంటిని ఇక మీదట నా కొరకు నీతి కిరీటముంచబడి ఉన్నది 2 తిమోతి 4:7 వచనంలో పౌలుగారు చెప్పి తనువు చాలించినట్లు పౌలుగారి మాటలో తాను కూడా క్రీస్తు యేసును గురిగా పెట్టుకుని విశ్వాసయాత్రలో అసువులు వాసిన మా అన్నయ్యకు ఇవే మా జోహార్లు మీరు లేని లోటును పూడ్చుట మాకు కష్టమైన దేవుని నిర్ణయానికి శిరసు వంచి అంగీకరిస్తూ మీరు మాకప్పగించిన బాధ్యతను నిర్వర్తించుటకు ఎల్లవేళలా మేము సిద్ధం ఓ నిరంతర క్రీస్తు శ్రామికుడా అందుకో మా నీరాజనం ఓ అలుపెరగని క్రీస్తు సైనికుడా స్వీకరించు మా నిండు వందనం మీ పాటలు ఒక ప్రభంజనం మీ ప్రసంగం ఒక సంచలనం మీ జీవితం మాకు మాదిరికరం మీతో గడిపిన ప్రతి క్షణం మధుర జ్ఞాపకం మీ రచన నూతన విప్లవం మీ స్వరం గంభీరం మీ పదం ఆయుధం మీ జీవనం క్రీస్తు ప్రేమకు నిదర్శనం బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు లాభమని జనన మరణాల మధ్యన ఉన్న మీ జీవితకాలాన్ని దేవుని సేవతో పూరించి తనుగు చాలించి పరదయిషులో విశ్వాస వీరులతో విశ్రాంతిలో ఉన్నారని విశ్వసిస్తూ మీరు నడిచిన క్రీస్తు మాటలో మేము కూడా నడవాలని ఆశిస్తూ మీకు మాటిస్తూ మీరు విడిచి వెళ్లిన కుటుంబానికి దేవుడు ఓదార్పును ధైర్యాన్ని ఇవ్వాలని మనసారా ప్రార్థిస్తూ మీరెంతగానో ప్రేమించే మీ ప్రియమైన పిల్లలు సిబిటి కర్నూలు ప్రిన్సిపల్ ఎస్ రాజేష్ కుమార్ జె దాసు సిబిటి కర్నూలు పాటల రచయిత అరిగిలి రాజన్న మరియు ఏబిఎం క్రీస్తు సంఘం జహరాపురం సిబిటి కర్నూలు విద్యార్థిని విద్యార్థులు